22 ఏళ్ళు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. నా పేరు సంజీవ్ మేకోటి, దండు ఫిల్మ్ డైరెక్టర్. నేను 22 ఏళ్ళ ట్రావెలింగ్లో చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే దండు సినిమా హిట్ అవ్వడం కన్నడలో. కన్నడ తెలుగు రెండు భాషల్లోనూ ఒకేసారి తీసాం, కాకపోతే ఒక 4 నెలల ముందు రిలీజ్ అయింది, అది మార్చి 4 రిలీజ్ అయింది కర్ణాటకలో. అక్కడ 100 డేస్ పూర్తి చేసుకుని ఆ ఎంజాయ్మెంట్లో కొంచెం లేట్ అయింది తెలుగు, మంచి థియేటర్స్ మంచి దీనికోసం వెయిట్ చేస్తూ. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము, మీద మీరు ఆల్రెడీ ట్రైలర్స్ కూడా చూశారు. 15 జూలై తెలంగాణ ఆంధ్రాలో రిలీజ్ అవుతుంది దండు. దండు అంటే గ్రూప్, దండు కట్టి ఢీ కొడితే కొండను కూడా పిండి చేయొచ్చు అన్నట్టుగా. మేమంతా నిజంగానే ఒక టీమ్ ఎఫర్ట్ ఇది, నాది ఒకటే కాదు, మంగమూరి శేషగిరిరావు గారు, సంధ్యారవి గారు, లవరాజ్ గారు, లండన్ గణేష్, రాము, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ మా హీరో నీరజ్ కూడా, నీరజ్తో నేను వరుసగా 3 సినిమాలు చేశాను, 3వ సినిమా ఇది కన్నడలో. సో ఒక కొత్త పర్సన్ అంటే యాక్షన్ ఫిలింకి అలాంటి వ్యక్తిని చూజ్ చేసుకున్నారు ఎందుకని చాలామంది అడిగారు. కాకపోతే పర్ఫార్మెన్స్ ఫస్ట్ సినిమాలోనే దాదాపు 5 క్యారెక్టర్లు చేసి నాతో ట్రావెల్ అయ్యారు, చాలా అద్భుతమైన ఆర్టిస్టు. సో సాయికుమార్ ఏసీపీ క్యారెక్టర్ చేశారు ఇందులో. టోటల్గా దండు సినిమా రాయలసీమలో ఆదోని ప్రాంతంలో జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. నా కళ్ళ ముందే నేను దాదాపు ఒక 25-30 మర్డర్లు చూశాను అన్నమాట. ఒక క్యారెక్టర్ ఉండేది, అతని పేరు ఇప్పుడు చెప్పకూడదు, రిలీజ్ అయిన తర్వాత చెప్తాం. ఆయన 97లో చనిపోయారు. 70s నుంచి 97 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొని ఇప్పటి జనరేషన్కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఈ గొడవలు ఇదేం లేనటువంటి ఒక సాఫ్ట్వేర్ అంటే ఏ గొడవలు లేకుండా ఉంటారనుకుంటారు కదా, కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు రౌడీజం చేస్తూ ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి చేశాం. ఇప్పటికే కన్నడలో చాలా బాగా ఆదరించారు, తెలుగులో కూడా అంతకంటే గొప్ప విజయం ఇస్తారని నాకు తెలుసు. ఎందుకంటే కన్నడ కన్నా తెలుగులో ఇంకొంచెం బిల్డప్ చేసాం, సీన్స్ కూడా తెలుగు నేటివిటీలోని మార్చి మళ్ళీ తీసాం. డెఫినెట్గా ఈ దండు నాకు తెలుగులో రీఎంట్రీ అండ్ నాకు మళ్ళీ ఒక 5 ఏళ్ళు నా లైఫ్ని ఇక్కడ లీడ్ చేసేలాగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేగోడి సంజీవ్ కుమార్ తను ఫస్ట్ పౌరుషం అనే సినిమా చేశాడు, రాయలసీమ ప్రాంతాల్లోనే షూటింగ్ చేశాడు. ఈ సినిమాకి తను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, కథా స్క్రీన్ ప్లే అన్నీ ఉండి తను ఇచ్చేసుకున్నాడు. తను తెలుగులోనూ కన్నడలోనూ ఎప్పుడు సినిమాలు చేస్తూ వచ్చాడు. జనరల్గా ఎప్పుడు కూడా ఏంటంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటాం, మనోడు రివర్సు, రచ్చగెలిచి ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఆల్రెడీ. సో మన ఆదోని మన రాయలసీమ ప్రాంతంలో ఒక రియల్ స్టోరీని తీసుకుని ఆ రియల్ స్టోరీతో కర్ణాటకలో కన్నడలో 100 రోజుల సినిమా పూర్తి చేసుకుని నేను ఈ సినిమాని సక్సెస్ఫుల్ సినిమాగా తెలుగులోకి తీసుకొస్తున్నా అని చెప్పి ఇప్పుడు 15 తెలుగులో చూపించడానికి తీసుకొచ్చాడు. అలాగే దీని టైటిల్ దండు, డెఫినెట్గా ఒక గడ్డిపరకగా ఏం విజయం సాధిస్తుంది, అదే గడ్డిపరకలు 100 కలిసి ఒక తాడులాగా అయితే ఎంతలాంటిదైనా ఎంత బలవంతుడైనా లొంగ తీసుకోవచ్చు అనే రేంజ్ సబ్జెక్ట్తో వచ్చారు. అలాగే మనకు ఎప్పుడు కూడా సెంటిమెంటు, సాయి కుమార్ గారు కన్నడలో చేసిన పోలీసు చేసిన మనకి డబ్బింగ్ అయ్యి ఇక్కడ పెద్ద హిట్లు అయినాయి. అలాగే ఒక స్ట్రైట్ సినిమాలో సాయి కుమార్ గారిది కన్నడలో రిలీజ్ అయ్యి అలాగే క్యాస్టింగ్ ఇప్పుడు నీరజ్ కానీ లేకపోతే శ్రీధర్ పెద్ది, తను కూడా ఇంతకుముందు మనకి ప్రొడ్యూసర్గా తెలుగులో సినిమా తీశాడు, కాశ్మీర్ అనే సినిమా చేశాడు అఘోరా, ఆ శ్రీధర్ పెద్ది ఆర్టిస్ట్గా ప్లస్ మనాళ్ళందరూ కూడా ఉండి మన ఆర్టిస్టులు మన రఘుబాబు మన ఇది ఉండి మన సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యి మళ్ళా మన దగ్గరికి మనకు వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా ఇది కూడా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. మన ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు, ఇవాళ నిరూపించారు. ఒక బిచ్చగాడు అనే తమిళ డబ్బింగ్ సినిమాని ఇవాళ అత్యద్భుతమైన బ్రహ్మాండమైన విజయం సాధించేటట్టుగా మనం చూశారు. సో మన ప్రేక్షకుడు మన స్ట్రైట్ సినిమా కన్నడలో ప్రూవ్ అయిన సినిమా తిరిగి మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది అద్భుతమైన విజయం సాధించేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సంజీవ్కి చాలామంది ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేశారు. ఇండివిజువల్ కూడా ప్రతి ఒక్కళ్ళు సినిమా తీసేటట్టు ఈ ఒక్క సినిమా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు
10 నుంచి 20 సినిమాలకు పెరిగేటట్టుగా అయ్యేటట్టు, ఆ ధనలాభం ఈ సినిమాకి కలిగేటట్టు వీళ్ళందరిని అద్భుతమైన టెక్నీషియన్స్గా, సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్గా ముందుకు తీసుకెళ్తారని దీనికి ప్రేక్షకుల ఆశీస్సులు, అలాగే దీన్ని ప్రేక్షకులకు వెళ్ళటానికి మీడియా ఆశీస్సులు ఇలా ఉంటాయని మనస్ఫూర్తిగా అనుకుంటూ డెఫినెట్గా ఇది విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సంధ్యారవి గారు స్పెషల్ మెన్షన్ చేయాలి ఆయన పేరు గురించి. వాళ్ళందరూ ఇక్కడ చాలా టీం వర్క్తో, దండు పేరుకు తగ్గట్టుగా ఒక టీంలాగా వర్క్ చేసాం యాక్చువల్లీ అందరు కలిసి. కన్నడంలో ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి మూవీ ఇవాళ 100 డేస్ కంప్లీట్ అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ ఫీల్ యాక్చువల్లీ. కానీ దానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెస్ అనేది ఇక్కడ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు చాలా మంచి రివ్యూస్ రాశారు దాని గురించి. ద మూవీ అనుకున్నట్టు పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయినా ఒక 50 డేస్ 100 డేస్ అవడానికి రీజన్ ఏంటంటే ప్రెస్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అక్కడ మంచి రివ్యూస్ రాశారు. నిజంగా దానికి చాలా హెల్ప్ అయింది మూవీ సక్సెస్ అవడానికి. అదే రకంగా ఇక్కడ కూడా తెలుగులో ఈ జూలై 15 రిలీజ్ అవుతుంది. మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఒక మంచి అవకాశం నాకు దక్కింది, దాన్ని నేను ఫుల్ఫిల్ చేశాను నేను అనుకుంటున్నాను. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫస్ట్ సంజీవ్ ఒక ట్రైలర్ చూపించినప్పుడు, ఈరోజు నవడేస్ చాలా సినిమాలు ఫెయిల్ అవుతా ఉన్నాయి, దానికన్నా బ్రహ్మాండంగా తీసేయడం నమ్మకంతో మేము ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ మేము ఏదైతే గైడెన్స్ ఇచ్చామో, యాజ్ ఏ ఒక 50 రూపాయల ప్రేక్షకుడిలాగా మేము ఆయన గైడెన్స్ ఇచ్చాము. ప్రొడ్యూసర్లాగా కాకుండా ఆయన చక్కగా ప్రతిదీ, ప్రతి ఒక ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని పాళ్ళు మన సినిమాలో పెట్టాడు. చిన్న సినిమా అయినా సరే ఎక్కువ విత్ రీజనబుల్ బడ్జెట్ తోటి ఒక పెద్ద సినిమాలో ఉండే అంశాలన్నీ కూడా దీనిలోకి కవర్ చేయగలిగాడు. దానికి మేము చాలా థ్యాంక్ఫుల్ టు ది సంజీవ్. అండ్ మన నీరజ్ శ్యామ్ ఆల్సో వెరీ వెల్ కోఆపరేటెడ్. ఈవెన్ సాయి కుమార్ గారు బ్రహ్మాండంగా చేశారు. మాకు చాలా బిగ్గెస్ట్ అసెట్ మీరు ట్రైలర్స్లో చూశారు ఆల్రెడీ. సాయి కుమార్ గారు యాక్షన్ తోటి ఈ సినిమా మాస్ ప్రేక్షకులని బ్రహ్మాండంగా థియేటర్ తీసుకురాగలదని మేము నమ్ముతున్నాము. ఒక సినిమా తీసేటప్పుడు మేము చూసింది ఏంటంటే, ఇవాళ రేపు ఒక ప్రేక్షకుని థియేటర్ తీసుకురావాలంటే చాలా అంశాలు ఉండాలి, లేదంటే అందరూ బిజీ ఎవరికోళ్ళే థియేటర్ రావడం చాలా కష్టం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ముందే ఊహించి వాళ్ళందరినీ ఎలాగైనా సరే థియేటర్కి తీసుకొచ్చే అంశాలతోటి మేము సినిమా ప్రొడక్షన్ చేయడం జరిగింది. మీ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుద్దని వీఆర్ బిలీవింగ్ ఇట్. అండ్ వీఆర్ ఆల్సో రెడీ టు ప్రమోట్ ది మూవీ, దానికి కావాల్సిన విధంగా ప్రమోట్ చేయడానికి. ఒక ఈరోజు మనకి బిచ్చగాడు ఒక బిగ్గెస్ట్ హిస్ట్, ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ చేసుకున్నారు. అదే పాత్రలో మేము కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాము. మేము బిచ్చగాడికి నెక్స్ట్ లైన్లో వెళ్తుందని మేము వీఆర్ యాంటిసిపేటింగ్ దిస్ మూవీ. అండ్ వీ గేర్ అప్ ఫర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. కారణం ముందుగా శేషగిరి రావు గారు, సంధ్యారవి గారు చాలా కాలం నుంచి నాకు మిత్రులు, అలాగే సంజీవ్ మేగౌట్ కూడా చాలా సంవత్సరాలు బట్టి తెలుసు. ఈ కారణాల వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్యనే దండు సినిమా చూశాను. ఇందాక శేషగిరిరావు గారు అన్నట్టు ఇది చిన్న సినిమా అన్నారు. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమాలాగా తీశారు. చాలా ఎఫెక్టివ్గా ఉంది. యాక్షన్ సినిమాల్లో ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ ఫిల్మ్ అని అనిపించింది నాకు. అయితే చిన్న సినిమాకి మీడియా సపోర్టు ఉంటే ఎంత పెద్ద సినిమా అవుతుందో చాలా సందర్భాల్లో నిరూపించారు. పెద్ద సినిమాలకి, పెద్ద బ్యానర్స్కి, పెద్ద ప్రొడ్యూసర్లకి, పెద్ద డైరెక్టర్లకి మీ సపోర్టు ఎంతున్నా కూడా వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి. ఇటు వచ్చి చిన్న సినిమాలకి మీడియా మిత్రులు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేసి మా శేషగిరిరావు గారిని, మా సంధ్యారవి గారిని నిలబెడితే భవిష్యత్తులో మరింతమంది సంజీవ్ మేగోటి లాంటి వాళ్ళు ముందుకు వస్తారు. మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక వాస్తవ కథను తీసుకుని సంజయ్ గారు తెరకెక్కించారు దీన్ని. అలాగే ఫస్ట్ పిక్చర్ అరంగేటం చేస్తూ శేషగిరి గారు కూడా ఒక మంచి కథను ఎన్నుకుని ఆ సినిమా అదే చేయాలి, దీన్ని బాగా పబ్లిసిటీ చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్తో వస్తున్నాడండి ఆయన. ఆ ప్లానింగ్ మాత్రం మీరు చూస్తారు రేపటి నుంచి. ఇక ఒక పోస్టల్ పబ్లిసిటీ కానీ ఇవన్నీ చాలా వినూత్నంగా ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత
ఈ సినిమాలో కొత్త రకంగా చూస్తారండి సాయి కుమార్ గారిని. చాలా బాగా చేశాడండి ఆయన. అలాగే హీరో గారు కూడా ఒక 20 సినిమాలు చేసినట్టుగా చేశాడు సార్. ఆయన కొత్త హీరోగా అనిపించాడు సార్. అసలు ఏమాత్రం అనిపించదు సార్ ఈ సినిమాలో. ప్రతి సీన్ టు సీన్ అసలు టెన్షన్గా ఉంటుంది. బాగా చాలా బాగుంటుంది. అన్ని రకాల రుచులు ఉన్నాయి దీంట్లో. సంపూర్ణ ఇది ముక్తానాసంతో వెళ్తారు ప్రేక్షకులు మాత్రం. చాలా హ్యాపీగా ఉంటుంది. బిజినెస్ పరంగా చూస్తే కూడా చాలా బాగా జరిగింది. 2 రోజుల్లో బిజినెస్ అయిపోయిందండి, ఓపెన్ చేసింది వెంటనే. అది మా బిజినెస్ పరిస్థితి. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఆదరించండి. పాత్రికేయులకు నమస్కారం. అది అందరూ కూడా బాగా చేయించారు.